ఇవాళ గవర్నర్ నరసింహన్ను ప్రజాకూటమి నేతలు కలవనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సిపిఐ కలిసి పోటీ చేసినందున ఈ కూటమిని అంతా ఒక్కటిగాని గుర్తించాలని గవర్నర్కు విన్నవించనున్నారు. ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయనున్నారు. అలాగే పోలింగ్ సమయంలో జరిగిన దాడులు, పరిస్థితుల గురించి కూడా గవర్నర్కు వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ గవర్నర్ నరసింహన్ను ప్రజాకూటమి నేతలు కలవనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సిపిఐ కలిసి పోటీ చేసినందున ఈ కూటమిని అంతా ఒక్కటిగానే గుర్తించాలని గవర్నర్కు విన్నవించనున్నారు. ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయనున్నారు. అలాగే పోలింగ్ సమయంలో జరిగిన దాడులు, పరిస్థితులు కూడా గవర్నర్కు వివరించనున్నట్టు తెలుస్తోంది. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ప్రజాకూటమి నేతల గవర్నర్కి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రసన్న, ప్రజాకూటమి నేతలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్తో భేటీ అవుతున్నారు. ఎందుకంటే రేపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రజాకూటమి నేతలు మొత్తం కూడా గవర్నర్ కలవడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ప్రధానంగా గవర్నర్ భేటీకి సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలు కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ వైఫల్యాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓట్ల గల్లంతుకు సంబంధించి నిర్దేశన కూడా వివాదం నెలకొని ఉంది. మొత్తం సుమారుగా 20 లక్షల ఓట్లు గల్లంత అయ్యాయి. అంటే 8% ఓట్లు గల్లంత అయ్యాయి. మొత్తం ఇది పూర్తి వైఫల్యం. మరి ఎవరు బాధ్యత వహిస్తారు? 20 లక్షల మంది అంటే 8% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనికి ఎవరిని బాధ్యత చేస్తారు అన్న విషయాన్ని కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారు. అదే సందర్భంలో ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ఏకపక్షంగా వ్యవహరించింది. మా ప్రజాకూటమి అభ్యర్థులతో పాటుగా ప్రజాకూటమి కార్యకర్తల మీద కూడా భౌతిక దాడులకు టిఆర్ఎస్ పాల్పడింది. మధుయాష్కి గౌడ్ గాని లేకపోతే చేవెళ్ళ ప్రజాకూటమి అభ్యర్థి కెఎస్ రత్నం గాని లేకపోతే వంశీచంద్ర రెడ్డి మహబూబ్నగర్ సంబంధించిన కల్వకుర్తి టిఆర్ఎస్ ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి మీద కూడా దాడి జరిగింది. సో ఈ మొత్తం భౌతిక దాడులకు దిగిన విషయాన్ని కూడా గవర్నర్ వద్ద ప్రజాకూటమి నేతలు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి బయటికి కనిపిస్తున్న కారణాలైనప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఏ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. సో ఒకవేళ కనుక ప్రజాకూటమికి అధిక సంఖ్య అధిక స్థానాలు దక్కితే కనుక ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కూడా గవర్నర్ను విజ్ఞప్తి చేసే అవకాశాలు కూడా ప్రజాకూటమి నేతలు పరిశీలిస్తారన్నారు. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.